manam curfew kuda impose chesam. Curfew annadi regular period lo time lo the SPs and the collectors iddariki kuda I'm requesting other than 6 a.m. to 12 p.m. wherein people are permitted to do their normal activities. Because, you know, we need to live with it. COVID is a situation where we can't do away with it. Even if we want to, till the entire population of Andhra Pradesh is vaccinated. Till such time, we need to live with it. Kabatti, 6 a.m. to 12 p.m., let people do what their regular business. Akkada precautions matram iskoondi. Physical distancing gaani, maskal gaani, itwanti prakriyalo baganga. Kani okkasari pannindu daatiki. Curfew anedi poorthiga jaragadu. Ekkada kuda roadla minda manushulu kanapadakoddu. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఎగ్జామ్షన్స్ ఏదైతే మీరు ఇచ్చినారో, ఈ వ్యవసాయ పనులకు సంబంధించిన కొన్ని ఎగ్జామ్షన్స్, ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్షన్స్, ఇటువంటి ఎగ్జామ్షన్స్ కేటగిరీలో ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్షన్స్ ఏదైతే మీరు ఇచ్చినారో, ఇటువంటి ఎగ్జామ్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పర్వాలేదు, అక్కడ ఆ ఎగ్జామ్షన్స్తో నడిపించండి. ఎందుకంటే వ్యవస్థ నడవాలి. బట్ అటువంటి ఎగ్జామ్షన్స్ లేని పరిస్థితుల్లో, లేని చోట 100% కర్ఫ్యూ అనేది ఖచ్చితంగా పాటించాలి. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ ప్రాపర్లీ డన్. ఖచ్చితంగా జరగాలి. ఎక్కడ ఏ పొరపాటు చేసినా కూడా వీ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ టు హెడ్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోమని అడుగుతాం. సిమిలర్లీ ఈ వ్యాక్సినేషన్కి సంబంధించిన ఈ దుష్ప్రచారాన్ని కూడా ప్రతి సందర్భంలోనూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ దుష్ప్రచారం ఎక్కువయ్యి కావాలని రాజకీయ లబ్ధి కోసం కావాలని దుష్ప్రచారం చేసే ప్రక్రియలో ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ తీసుకొని చేయడం వల్ల అసలు దే వుడ్ బికమ్ ప్లేసెస్ వేర్ కోవిడ్ వుడ్ స్ప్రెడ్. సో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. టెల్ ఎవ్రీబడి వ్యాక్సినేషన్ విల్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ కమిటెడ్ టు డూయింగ్ ఇట్. బట్ వ్యాక్సినేషన్ కొరత ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ అన్నది కేంద్ర ప్రభుత్వం కోటా ప్రకారం మనకు కేటాయిస్తూ ఉంది. ఆ కోటా ప్రకారం మాత్రమే మనము వ్యాక్సినేషన్ వేయగలుగుతాం. ఇటువంటి రియాలిటీలో మనం ఉన్నాం కాబట్టి మీ టర్న్ వచ్చేదాకా దయచేసి కాస్త ఓపిక పట్టండి అన్న మెసేజింగ్ ఖచ్చితంగా జరగాలి. ఈ మే బహుశా ప్రాబబ్లీ అంటిల్ జూన్ 15 అనుకుంటున్నా నేను. మనకు ఇంకా ఫస్ట్ డోసు వేసుకున్న వాళ్ళు 45 సంవత్సరాలు పై చిలుకు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్ళు ఎటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెకండ్ డోస్ ఇంకా డ్యూ ఉంది. వాళ్ళందరికీ సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఫస్ట్ డోస్ వేసింది వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళు ఇంకా 33,45,225 మంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళకు సెకండ్ డోస్ దే ఆర్ డ్యూ. సో మనకు వ్యాక్సిన్స్ చూస్తే ఇప్పుడు నెలకు యావరేజ్గా 20 లక్షలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ డోసు వేసుకున్న పెద్దవాళ్లకు 45 అండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో, 60 ఇయర్స్ అండ్ అబౌవ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ 33,45,225 అయిపోయేదాకా ఫస్ట్ వాళ్ళని అయిపోయేయాలి. అవి అయిపోయిన తర్వాత 45 అండ్ అబౌవ్ మళ్ళీ ఫస్ట్ డోస్కి వస్తాం మిగిలిన వాళ్ళకు కూడా. అట్లా ఫస్ట్ వీ విల్ కంప్లీట్ ది ఎంటైర్ 45 ఇయర్స్ అండ్ అబౌవ్, దాని తర్వాత వీ విల్ కమ్ టు 45 కిందికి వస్తాం. అట్లా మనకు కోటా ప్రకారం ఎన్నైతే మనకు వస్తాయో మనం వ్యాక్సినేషన్ క్వాంటిటీ మనకు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా
చాలా ఎఫర్ట్ పెడతా ఉన్నాం మేము వ్యాక్సినేషన్స్ పెంచుకునే దానికోసం తెచ్చుకునే దానికోసం బట్ ఇవన్నీ కూడా దే విల్ టేక్ టైం అవి జరిగేదాకా మనకు వి నీడ్ టు స్టాగర్ ది వ్యాక్సినేషన్ ప్రాసెస్ అండ్ అది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా తావు లేకుండా గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్ క్యాన్ డూ అండ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే to bring about the most to bring about efficiency to the best possible limits anedi clear cut ga messaging chestu we would have to educate people and we would have to keep them ready we'll have to make them ready make them alert also on this mis campaigning going on so ivanni kuda kachithanga jagratalu teeskomani cheppi andar collector lakku kuda I'm requesting them koncham బాధాకరంగా అనిపించే అంశాలు బాధాకరంగా అనిపించే ఘటనలు కూడా జరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది యెస్టర్డే వాస్ వన్ సచ్ డే ఇన్ఫ్యాక్ట్ చాలా బాధ అనిపించిన రోజు కూడా అంటే మనం ఎంత బాగా కష్టపడతా ఉన్నా కూడా ఎంత బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలు కూడా మనం బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తూ ఉంది యెస్టర్డే వాస్ వన్ సచ్ ఇన్సిడెంట్ వేర్ చిత్తూరు జిల్లాలో an incident took place where Tamil Nadu nunchi ravalsina ambulance tanker saraina samayaniki ralakapoyinendu valana oxygen korata yerpadi dani valla it led to dadapuga 11 మంది అని చెప్పి నేను అన్నారు చనిపోవడం కూడా జరిగింది అన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని అంటే నిన్న కూడా వీ హ్యాడ్ టు ఎయిర్లిఫ్ట్ 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వీ ఎయిర్లిఫ్టెడ్ టు ఒరిస్సా so that our lead time our travel time tagichagalugutamani orissa airlift chesi akkadu nunchi empty tankers ni orissa ki airlift chesi akkadu nunchi oxygen tho vanikku teeskoche karyakramam chestu unnam airlift chesi to reduce the lead time videshala nunchi kuda oxygen ekanga konugol chesi ships dwara oxygen nu kuda teppista unnam these are the times we are living in asalu inta collective ga efforts pedta unna kuda inta consorted ga efforts pedta unna kuda konni konni mana chethullo leni konni amshalu valla konni konni nashtalu jarugutu unnai but these are testing times I request all the collectors do not be disheartened by what has happened but be more vigilant you should be more inka manavattam chupichalsina avasaram undi annadi become more and more humane so that you know we address these issues in a much sympathetic manner